రాత్రి గొడవాడుకున్నాం, ఉదయాన్నే కలిసిపోయాం. అది మా నాన్నకి నాకున్న బంధం. రాత్రి అయితే పుల్లు గొడవండి మా నాన్న నేను, నువ్వది అంటే నువ్విది, నువ్వది నువ్విది అనుకుని ఇద్దరం బాగా గొడవ పడిపోయాం. మళ్ళీ ఉదయాన్నే మా అమ్మోలే, నేను మాట్లాడలేదు మా నాన్నతోని. మా నాన్నే సైలెంట్గా కత్తి తెచ్చి అవన్నీ శుభ్రం చేసేస్తున్నాడు. నిన్నేమో నాతో గొడవపడి మరి నీ పనికి రాను, మీ ఇంటికి రాను, ఎక్కడికి రాను అన్నాడు. మరి తల్లి తల్లి కూతురు చే తల్లి కూతురులు అంటున్నాను, తండ్రి కూతురులు బంధం అంటే ఏంటో నాకైతే తెలియదు. కానీ నిన్నైతే బాగా గొడవ పడ్డాం ఇద్దరు పోయినా. గొడవ పడ్డ తర్వాత మళ్ళీ మామూలుగా వచ్చి మా నాన్న పని మా నాన్న చేసుకుంటున్నాడు. నేనైతే ఈ గుడ్లు ఉన్నాయి కదండి, ఈ గుడ్డు పెంకులు అన్నీ ఒక దగ్గర కూడబెట్టాను అనమాట. ఇవి మొక్కలకు వేద్దామని, బాగా ఎండుతాయి కదా అని ఎండ పెడితే ఇవి ఇంకా నల్లగా మాడిపోతున్నాయి ఎండ వల్ల, ఏటో తెలీదు. అందుకని ఈ గుడ్లన్నీ ఇప్పుడు చితగ్గొట్టేసి మొక్కలకి వేసేస్తాను. ఎందుకు కాగులు ఇల్లు అంత గద్దర చేసేస్తున్నాయి చూడండి. ఇవి చిన్న టమాటాలు అనమాట, మొక్క తెచ్చి ఉడిసాను. ఇది చిన్న మొక్క, ఈ టమాటీ ఇంతే ఉంటుంది, ఇంక పెరగదు. ఇవి ఇక్కడితో స్టాప్ అయిపోతాయి అనమాట. ఇలా నేను ఇంట్లో ఉన్నప్పుడు అయితే మొక్కలకి నీళ్ళు పోసుకుంటానండి. నేను కూడా నేను నా బతికి తీరు కోసం ఎక్కడో కాడ పనిచేయాలి కదండి. చెప్పాను కదా మీకు హాస్పిటల్లో పనిచేస్తున్నానని, వికలాంగుల హాస్పిటల్లో వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ఆ పని చూసుకోవాలి, మళ్ళీ ఇంటికి రావాలి, ఇంటి పని చూసుకోవాలి. నాకైతే ఇంకెవరున్నారు, మా నాన్న, తమ్ముడు, నా పిల్లలు తప్ప. ఇంకా వాళ్ళ కోసం ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ ఇంటికి రావాలి.